అత్తాకోడళ్ల గొడవ. ఒక పల్లెటూరులో చంద్రమ్మ అత్త, ఆమె కోడలు గౌరి ఉన్నారు. అత్తాకోడళ్ళు అన్న మాటకి పూర్తి సాదృశ్యం వీళ్ళే. పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లు వీరి మధ్య చిన్న మాటైనా కారుచిచ్చే. వారి మధ్య ఎన్ని గొడవలున్నా వారి మధ్యకు ఎవరూ రావటానికి వీల్లేదు. అంత గొప్పది వారి అనుబంధం. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా, అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా, ఆహం ఆహం. కోడలు లేని అత్త గుణమంతురాలమ్మ, కోడలు లేని అత్త గుణమంతురాలమ్మ, ఆహం ఆహం. ఆహా, ఎంత మంచి గుణమమ్మ మీది. దాన ధర్మాలలో మిమ్మల్ని ఎవ్వరూ మించలేరు. ఏ ఇంటికి వెళ్ళినా అరచంబు బియ్యమే వేస్తున్నారు. కానీ మీ ఇంటికొస్తేనే నా సంచి నిండిపోతుందమ్మా. మంచిదమ్మా, వస్తాను తల్లి. ఓయబ్బో, తమరి దానాలు గురించి ఊరంతా చెప్పుకోవాలనేగా నేను వేశానుగా. అది చాలదన్నట్లు నాకంటే ఎక్కువ దానం వేసి అడిగి మరీ పొగిడించుకోవాలా? ఏమిటే వాగుతున్నావు, నీ సొమ్మేమన్నా దానం చేస్తున్నానా? అది నా కొడుకు సంపాదనేగా. ఓయబ్బో, మరి మీ కొడుకుని నాకెందుకు ఇచ్చి పెళ్లి చేశారో? మా తలరాత అలా ఏడిస్తే మేమేం చేస్తామమ్మా? ముందు ఆ పొయ్యి మీద ఏం పెట్టి తెచ్చావో వెళ్ళి చూడు, మాడు కంపు కొడుతుంది. అయ్యో నా మతి మండ, మర్చేపోయాను అని గౌరీ అక్కడి నుండి వంటగదిలోకి పరుగు తీసింది. అప్పటికే అన్నం కూరలు పూర్తిగా మాడిపోయాయి. చిచ్చి, సోది మొహంది, ఎప్పుడూ ఏదొక సోది పెట్టుకుంటుంది. మళ్ళీ వండాల్సి వస్తుంది. రోజు రోజుకి ఈవిడ గోళ భరించలేకపోతున్నాను. ఏమిటే సణుగుతున్నావు, వాడు భోజనానికి వచ్చే టైం అయింది, త్వరగా కాని. ఇక్కడేం గోడకి పిడకలు కొట్టట్లేదు అత్తయ్య, వంటే చేస్తున్నా. అదే ఆ వంటేదో వండి ఎండ పోకముందే వెళ్ళి ఆ గోడకి పిడకలు కొట్టు. అబ్బా, రోజు ఇదో పని. ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉందిగా, అయినా ఈ పిడకలు దేనికి అంటే ఒప్పుకోదు. ఏమత్తో ఏంటో. ఏమిటే గౌరీ, ఇంకా కొట్టలేదా పిడకలు? అదే అత్తయ్య, ఎక్కడ కొట్టాలా అని చూస్తున్నా. నిన్ననే వచ్చిందమ్మా కొత్త పెళ్లి కూతురు, ఎక్కడ కొట్టాలో తెలీదట. నా మొహాన్ని కేసు కొట్టవే. ఏమే మతేమైనా పోయిందా? రాను రాను నీవెర్రితనం ఎక్కువైపోతుంది. మీరే కదా అత్తయ్య మొహానికి కొట్టమన్నారు. వాళ్ళు ఆ విధంగా వాదించుకుంటూ ఉండగా చంద్రమ్మ కొడుకు జగన్ వచ్చి తన తల్లిని భార్యని శాంతిపరిచాడు. ఇటువంటి గొడవలు వాళ్ళింట్లో సదా మామూలే. ఇదిలా ఉండగా ఆ ఊర్లో రెండు రోజులకొకసారి మంచినీళ్ల ట్యాంకర్ వస్తుంది. వచ్చి రాగానే ఆ ఊరి వాళ్ళంతా ఒకేసారి వెళ్ళి వాళ్ల బిందెల్ని వరుసగా పెడతారు. ఎప్పుడూ నీళ్లు తీసుకురావడానికి గౌరీనే వెళ్ళేది. కాని ఆ రోజు గౌరీ ఏదో పనిలో ఉండటంతో బిందెలు తీసుకుని చంద్రమ్మ వెళ్ళింది. అప్పటికే ట్యాంకర్ ముందు బిందెలు బారులు తీరి ఉన్నాయి. చాలాసేపటికి చంద్రమ్మ వంతు వచ్చింది. తనకి ముందు నాలుగు బిందెలు ఉన్నాయి, కాని మనుషులెవరూ లేరు. ఇంకా చంద్రమ్మ ఆ బిందెల్ని పక్కకి నెట్టి తన బిందెల్లో నీళ్లు పట్టుకుంటూ ఉంది. ఇంతలో మంగతాయారు కోడలు సుజాత వచ్చింది. ఎవరితే నా బిందెల్ని పక్కకు నెట్టింది? ఏంటమ్మాయి, ఏంటా మాటలు? ఎవరూ లేకపోయేసరికి నేనే వాటిని పక్కకు పెట్టి నా బిందెలు పట్టుకుంటున్నా. నీకన్నా ముందు నేను పెట్టాను, నువ్వు పక్కకి తప్పుకో. మధ్యలో తప్పుకోమంటే ఎలా, నా రెండు బిందెలు అయిపోని. వాళ్ళ అత్తతో ఎవరో గొడవ పడుతున్నారని గౌరీకి పక్కింటి వాళ్ళు చెప్పడంతో అక్కడికి పరుగున వెళ్ళింది. ఏంటే మా అత్త మీదకే గొడవకొస్తున్నావు? ఎప్పుడు బిందెలు పెట్టేసి ఇంట్లో వెళ్ళి కూర్చోకపోతే ఇక్కడే ఏడొచ్చుగా. అది కాకుండా మధ్యలో వచ్చి అందరితో గొడవ పడతావు, నీకు ఇదే పనా?
అవునే నా ఇష్టం, నేను బిందెలు పెట్టి ఎటుపోతే నీకెందుకు? నా బిందె పైన చెయ్యేయడానికి నువ్వెవరు? చెయ్యి కాకపోతే కాలేస్తానే. ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో, నా బిందెకు సొట్ట పడిపోయినాదే, ఆగు నీ పని చెప్తా అంటూ ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకున్నారు. ఇంతలో మంగతాయారు అక్కడికి వచ్చింది. ఏమమ్మా, నీ కోడల్ని గొడవ పడమని ఊరి మీదకి పంపావు, నీకు నీ కోడలికి ఇదే పనా? ఏమే చంద్రమ్మ, నువ్వు నాతో పోట్లాడిందే కాకుండా ఇప్పుడు నీ కోడల్ని నా కోడల మీదకి పంపుతావా? ఆగవే నీ పని చెప్తాను అని చంద్రమ్మ వైపు బిందిని విసిరింది. అది చూసి చంద్రమ్మ ఆగుతుందా? ఆవిడ కూడా వాళ్ల బిందెల్ని విసిరింది. కోడళ్ళు ఒకవైపు, అత్తలు ఒకవైపు, కొప్పులు వీడేదాకా గొడవ పడుతూ ఉన్నారు. ఇంకోసారి మా అత్త జోలికొచ్చావో నిన్ను ఉప్పు చేపలా వేపి నంచుకుంటా. అవునమ్మా, నువ్వేమన్నా చేసేదాకా నేను చూస్తూ ఉంటాను. మరి ఊరుకోక ఏం చేస్తావే, కోడల్ని అదుపులో పెట్టుకోవడం తెలియదు గాని పెద్ద చెప్పొచ్చావు. ఇంకా మూసుకొని వెళ్ళు. వెళ్ళక, ఇక్కడే ఉంటామా? పదండి అత్తయ్య, వాళ్ళతో మనకేంటి, వెళ్దాం పదండి. రోజు నీళ్ల కోసం వెళ్తాను గాని ఈ గొడవలేవీ లేవమ్మా. ఒక్కరోజు వెళ్ళి ఇంత గొడవ చేశారు, ఇంక మీరు వెళ్ళొద్దులే, నేనే వెళ్తాను. అంటే తప్పంతా నాదంటావా? నువ్వేదో పనిలో ఉన్నావని సాయం చేద్దామనుకోవడం నాదే బుద్ధి తక్కువ. మీ గురించి తెలుసు కూడా మీకోసం గొడవ పడటం నాది బుద్ధి తక్కువ. చీచీ ఆపండి, వీధిలో గొడవే ఇంట్లో గొడవే. ఎప్పుడు గొడవ పడకపోతే మీకు తిన్నది అరగదనుకుంటా. తిని పోయి పడుకోండి, రోజంతా ఒకటే నస. చీచీ ప్రశాంతత లేదు. మగవాడే పుట్టడం కంటే చెరువులో చేపే పుడితే నయం, వలలో చిక్కితే ఒకసారే ఫ్రై అవుద్ది. మమ్మల్ని జీవితాంతం వేపు తింటున్నారు కదే, కాస్త మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఆ రోజుకి వాళ్ల గొడవ ఆ విధంగా ముగిసింది. ఎంతైనా అత్తాకోడళ్ళ గొడవలు భలే తమాషాగా ఉంటాయి కదా. ఈ కథ కూడా కేవలం మిమ్మల్ని అలరించడానికే అని అర్థం చేసుకోండి. తిండిబోతు బామ్మ. ఒక గ్రామంలో ప్రసాద్ తన 70 ఏళ్ల బామ్మతో చిన్నింట్లో ఉంటున్నాడు. ప్రసాద్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అప్పటి నుండి బామ్మ చాటు బిడ్డగా పెరిగాడు. తనకి 25 ఏళ్లు వచ్చినా బామ్మ తనని చంటి పిల్లాడిలానే చూసుకుంటుంది. ప్రసాద్కి కూడా తన బామ్మంటే ఎంతో ప్రేమ. అంతా బానే ఉంది కాని ఆ బామ్మ పెద్ద తిండిబోతు, ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. ఏరా ప్రసాదు, ప్రసాదు! ఏంటి బామ్మ? నిన్ననే ఆ మాలోకానికి మన తోట అరటికి ఎలా తెచ్చి పెట్టమన్నాను, ఇదిగో అదుగో అన్నాడు, ఇంకా తాలేదు. నువ్వు తోటకెళ్ళినప్పుడు అన్ని పంపు. సరే బామ్మ, నేను వెళ్ళొస్తాలే. ప్రసాద్ తోటమాలి పేరు గుండు. కొంతసేపటికి గుండు 2 అరటిగెలలు తెచ్చి ఇంటి మధ్యలో తగిలించి వెళ్లిపోయాడు. బామ్మ పెరట్లో నుండి వచ్చి చూసేసరికే అక్కడ అరటిగెలలు వేలాడుతూ ఉన్నాయి. బామ్మ కుర్చీ లాక్కొని కూర్చొని ఒక్కో అరటి పండు తెంపుకొని తింటూ ఉంది. ఇంతలో మధ్యాహ్నం అయింది. ప్రసాద్ ఇంటికి వచ్చాడు. అప్పటికి బామ్మ ఒక గెల మొత్తం తినేసి ఇంకొక గెల మొదలుపెట్టింది. ఏం చేస్తున్నావు బామ్మ? సుబ్బయ్య ఇంట్లో పేరంటానికి అరటిగెల తీసుకెళ్లాలన్నావు, మొత్తం నువ్వే తినేసావా? మొత్తం నేనెక్కడ తిన్నానురా బడవా, ఒక గెలే తిన్నా కదరా, ఇంకోటి తినేలోపే నువ్వు వచ్చేసావు. అయినా అది కడుపా చెరువా, ఎలా తింటున్నావే? నువ్వు ఊరుకోరా, దిష్టి తగులుద్ది. ఇప్పుడేం చూసావు, నీ వయసులో ఉన్నప్పుడు 4 గెలలకు తక్కువ తినేదాన్ని కాదు. అందుకే నిన్ను మేపలేకే తాత తొందరగా పోయాడు. బామ్మ సంగతి తెలిసినా ఆమెపై ఉన్న ప్రేమతో ప్రసాద్ బామ్మని పెద్దగా తిట్టేవాడు కాదు. అలా ఉండగా ఒకరోజు ప్రసాద్ వాళ్ల బామ్మని తీసుకొని పెళ్లి భోజనానికి వెళ్లాడు. అది ప్రసాద్ స్నేహితుడి పెళ్లి. ప్రసాద్ తన మిత్రులతో మాట్లాడుతూ ఉండగా భోజనాలు మొదలయ్యాయని బామ్మ తినడానికి వెళ్ళింది. మొదటి పంక్తిలో మొదటి వరుసలో కూర్చుంది. భోజనాలు వడ్డించడం మొదలుపెట్టారు.
విస్తరిలో ఒక లడ్డూ ఒక అరిసే వేశారు. పక్క విస్తరిలో వడ్డించేలోపే బామ్మ వాటిని నోట్లో వేసేసుకుంది. ఇదిగో అబ్బాయ్, విస్తరి ఖాళీగా ఉంది, ముందు ఇక్కడ వడ్డించు. ఆ అబ్బాయి బామ్మని ఎగాదిగా చూసి, ఈ ముసలావిడ ఏం తింటుందిలే, నేనే వడ్డించడం మర్చిపోయుంటాననుకొని మళ్ళీ ఇంకో లడ్డు అరిసే వేశాడు. ఇంకో అబ్బాయి వచ్చి పులిహోర పర్వన్నం వడ్డించాడు. గబగబా విస్తరిలో ఉన్నవన్నీ తినేసింది. పక్క వాళ్ల విస్తరిలో భోజనం ఇంకా అలానే ఉంది. వాళ్ళు అటూ ఇటూ చూస్తుండగా వాళ్ల విస్తరిలో లడ్డూలు కూడా తీసుకుని గబుక్కున మింగేసింది. ఇదిగో అబ్బాయ్, వచ్చి ఇంతసేపు అయ్యింది, విస్తరి ఖాళీగా ఉంది, ఏమైనా వడ్డించు. ఆ పెళ్ళింటిలో పెద్దాయన ఆవిడ మాటలు విని వడ్డించే వాళ్లని దెబ్బలాడి దగ్గరుండి మరీ ఉన్న అన్ని రకాలు ఆమె విస్తరిలో వడ్డించాడు. అతను పక్కకి వెళ్లగానే బామ్మ చకచకా నమిలి తినేసింది. ఆమెతో కూర్చున్న వాళ్ళందరూ తినిలేచారు, కాని ఆమె లేవలేదు. బాబు, ముసలిదాన్ని కదా, తొందరగా తినలేను, ఇందాక అన్ని కొద్ది కొద్దిగా వడ్డించారు, మళ్ళీ పట్టుకురా నాయనా. ఆ అబ్బాయి మొదటి నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు, కాని ఏమనలేక అడిగినవన్నీ వడ్డిస్తూనే ఉన్నాడు. మొదటి పంక్తిలో కూర్చున్న బామ్మ ఆఖరి వరకు తింటూనే ఉంది. చివరి వాళ్లకి భోజనాలు లేవు, అందుకే మళ్ళీ వండిస్తున్నారు. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు నాన్న దగ్గరకు పరుగున వెళ్లాడు. అక్కడే ప్రసాద్ కూడా కూర్చుని మాట్లాడుతున్నాడు. అయ్యగారు అయ్యగారు, ఆ బామ్మ ఎవరో గాని కుంభకర్ణుడి చెల్లెలులా ఉంది, తింటూనే ఉంది తింటూనే ఉంది, అసలు లేవడమే లేదు. వండినవన్నీ ఖాళీ అయిపోతే మళ్ళీ వండుతున్నారు, మీరొచ్చి చూడండి అయ్యా, ఆమె అసలు ఎవరి తాలూకో ఏంటో. ఆ మాటలు ప్రసాద్ చెవిన పడ్డాయి. అదెవరో కాదు, నా బామ్మేరా బాబు అని మనసులో అనుకుని అందరికీ తెలిస్తే పరువు పోతుందని చాటున వెళ్లి బామ్మని అక్కడి నుండి పిలుచుకుని ఇంటికి వెళ్లాడు. ఏంటి బామ్మ, పొద్దున్నే 2 డజన్ల కుడుములు మింగేశావు, ఇంతలోపే అంత ఆకలి వేసిందా? ఆ పెళ్లిలో నా పరువు తీసేదానివి. ఏరా, ఈ బామ్మ పైనే అరుస్తున్నావా? చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా చూసి ఇంత పెద్దవాణ్ణి చేస్తే నాకు నువ్విచ్చే గౌరవం ఇదేనా? నీకు భారం అయితే చెప్పు, ఎటైనా పోతాను. ఆ, ఈ డ్రామాలకేం తక్కువ లేదు, అయినా అంత తిని ఎలా అరిగించుకుంటున్నావే. పోరా, నువ్వు మరీ పొగడమాకు, నాకు సిగ్గేస్తుంది. అదొక్కటే తక్కువ. ఈ బామ్మ మనవడి సరదా సంభాషణ కొనసాగుతూనే ఉంది. ఈ కథపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.